పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఫార్ములా బెడ్స్ కొట్టినట్టే కనబడుతుంది ఇప్పటికే అమరీందర్ సింగ్ ఏజ్ ఎక్కువగా ఉండడము ఆయన వయసు డెబ్బై తొమ్మిది సంవత్సరాల ప్రాయంలో ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా మరొకసారి వచ్చే ఎన్నికల్లో ప్రకటిస్తారా లేదా అనేటువంటిది జరుగుతుంది యంగ్ లీడర్స్ ఆయన తర్వాత పార్టీలోనే ఉండి పెరిగిన వాళ్ళు ఎక్కువగా లేరు నవజోత్ సింగ్ సిద్ధు అయితే రాష్ట్రంలో సుపరిచితమైనటువంటి వ్యక్తి క్రికెట్ క్రీడాకారుడిగా రాజకీయానికి సంబంధించినటువంటి విషయంలో ఆయన సుపరిచితమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి పిసిసి అధ్యక్ష పదవిస్తే పంజాబ్ రాష్ట్రంలో తిరగడానికి ఉపయోగపడుతుందన్నారు అనుకున్నారు కానీ కాంగ్రెస్ సంబంధించి ఇటు అమరీందర్ సింగ్ గ్రూప్ అమరీందర్ సింగ్ ఏమో సిద్ధుకి ఇవ్వడం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత కలిగి ఉన్నాడు సిద్ధు ఏమో అధిష్టానం నిర్ణయించింది అయితే సిద్ధు ఏకంగా పంజాబ్లో ఉన్నటువంటి సొంత కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ తప్పులు చేస్తుంది ఇది రాజస్థాన్లో ఇట్లా ఉంది మన దగ్గర ఇట్లా లేదనేటువంటివి చాలా ఆరోపణలు చేస్తున్నారు మీడియా ముఖంగా కానీ లేదంటే ఏదైనా పబ్లిక్ మీటింగ్లు జరిగితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని పీసీసీకి సంబంధించినటువంటి అధ్యక్షుడే కొన్ని సమస్యలు లేవనెత్తడంతో ఇది మంచి జరగకపోగా చెడు జరిగింది ఇప్పుడు వచ్చినటువంటి ముందస్తు సర్వేలకు సంబంధించిన విషయంలో కూడా పంజాబ్లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు సెకండ్ ప్లేస్లో ఉంటుంది ఆమ్ ఆద్మీ గెలిచేటువంటి పరిస్థితి వచ్చిందనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధుని తీసుకురావడం వల్ల కూడా పెద్దగా లాభం లేకుండా పోయింది ఇదే సిద్ధు లేకున్నా అమరీందర్ సింగ్నే పెట్టి తీసుకెళ్ళినా కూడా ఆయననే ప్రచార కమిటీసి ఆయనను ముఖ్యమంత్రి చేసినా కూడా ఆయనకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి చర్చమా కానీ ఆయనకున్నటువంటి ఎందుకంటే గతంలో కూడా అక్కడ కాంగ్రెస్ను ఆయన ఒంటి చేత్తో అధికారంలో తీసుకొచ్చారు పంజాబ్లో ఈ విషయంలో కూడా ఆయన అధిష్టానానికి లొంగడం లేదు అధిష్టానం చెప్పిన మాట వినడం లేదు సొంత ఎజెండాతో వెళ్తున్నాడు అనేక అంశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన విషయాలను కూడా పట్టించుకోలేదు ఆ కొన్ని సందర్భాల్లో నరేంద్ర మోడీ చేసినటువంటి కార్యక్రమాలను పొగడడం ఇట్లాంటివి కూడా జరిగింది ఈ అంశాలపైన అమరీందర్ సింగ్ ఒకటి వయసు అయిపో అయిపోయింది ఆ వయసు కూడా డెబ్బై తొమ్మిది సంవత్సరాల కాలంలో ఆయన రాష్ట్రమంతా తిరిగే పరిస్థితి లేదు అందులో ఈ ఉద్యమాలు జరుగుతున్న కాలంలో అక్కడ ఇది ఇబ్బందిగా ఉన్నటువంటి సమస్య రెండవది ఆయన అధిష్టానానికి పూర్తి పూర్తి స్థాయిగా విధేయుడిగా ఉండడం లేదనేటువంటి అంశం పైన సిద్ధుని తీసుకురావడం అక్కడ ఆ ఫార్ములా యంగ్గా ఉన్నాడు ఇతనైతే తిరగలుగుతాడు పంజాబ్లో ఇతను ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్కు మైలేజ్ వస్తుంది అనుకునేది పక్కన పెడితే కాంగ్రెసే రెండుగా చీలిపోవడం మెజారిటీ మంత్రులు ఎమ్మెల్యేలు కొంతమంది సిద్ధు పక్కన మరికొంతమంది అమరీందర్ సింగ్ పక్కన వెళ్ళిపోవడం కార్యకర్తల్లో కూడా కొంత అయోమయం కలగడం సిద్ధు దూకుడు ఇటు అమరీందర్ సింగ్ లా అమరీందర్ సింగ్ ఆ దూకుడును కట్టడి చేసే పరిస్థితులు లేకపోవడము పార్టీకి ప్రభుత్వానికి మధ్య విపరీతమైనటువంటి అంతరం పెరిగింది ఆ జాతీయ పార్టీకి రాష్ట్ర పార్టీకి సిద్ధు ఉన్నా కూడా అమరీందర్ సింగ్కి జాతీయ పార్టీకి మాత్రం మధ్యలో విభేదాలు రావడం అనేటువంటి తెలుస్తుంది దీని ద్వారా గట్టిగా ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రము కాంగ్రెస్ పార్టీ కోల్పోయే పరిస్థితికి మాత్రం ఆ పార్టీ చేస్తున్నటువంటి ప్రయోగాల వల్లనే పోతుందేమో అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు